ఈరోజు మనం మొట్టమొదటి TS24 న్యూస్ సిద్దిపేట జిల్లా, ఓన్లీ సిద్దిపేట జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరగబోతుంది. మన ఛానల్ వెటి నుంచి డే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనకి ఫ్రంట్ నుంచో బ్యాక్ నుంచో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ సంబంధం లేదు, ఎవరు మనకు సాయం చేయలేదు. ఒక నలుగురు కష్టపడితే గానీ నిలవలేదు. ఇది బయట వచ్చేసిన డబ్బులో కానీ ఇంకోటో కానీ కాకుండా ఆస్తులు అనుకుంటూ ఉద్యమ స్ఫూర్తితోటి మనం ముందు నడిపించినటువంటి సందర్భం. దాదాపుగా లక్షల రూపాయలు లాస్ అయినా కూడా లక్ష్యం గొప్పదిగా భావించి సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వాలి, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలనే సదుద్దేశంతో మాత్రమే ఛానల్ ని నడిపిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు స్మార్ట్ పేలో కానీ, సిటీ డిజిటల్ జయించాలే కానీ, ఆర్పీ నెట్వర్క్ గోపాల్పల్లే కానీ, స్థానిక ఎస్ఎస్ఏ కానీ, అంటే చాలా నెట్వర్క్స్ లో మనం రన్ చేసుకోగలుగుతున్నాం. తెలంగాణ కొంత కొంత ఆంధ్రలో కూడా సక్సెస్ఫుల్ గా మన ప్రసారాన్ని మనం ప్రారంభించుకున్నాం, విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నాం. త్వరలోనే ఇంకా అన్ని జిల్లాల క్యాలెండర్లు ఫుల్ఫెడ్జీగా పూర్తి కావడానికి ఇంకొక వారం 10 రోజులు పట్టచ్చు. ఆలోపు ఇంకా క్లారిటీ ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత సమయం ఏర్పడింది. ఈరోజు మనం మన క్యాలెండర్ ఆవిష్కరణని ఎవరి చేతుల మీద ఆవిష్కరింపాలి చేయాలనుకునే సందర్భంలో మనకి మనకున్న అవసరాల రీత్యా కానీ మన ఛానల్ నిలబెట్టిన సందర్భాన్ని కానీ మర్చిపోకుండా ఉండడానికి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మన కోసం మన ఛానల్ కోసం నిర్వరంగా కష్టపడ్డ మా శ్రీకరణ, ఎప్పుడు ఫోన్ చేసినా ఛానల్ పక్షాల గురించి మాట్లాడే మా గిరణ, ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఆలోచించి కష్టపడుతున్న సౌమ్య, నేను ఎప్పుడు ఇంటికి పోతున్నాను గత 3-4 రోజులు ఇంటికే పోతలేదు మా ఫ్యామిలీ, అంటే దీనిలో 4 ఇంకొకరు విదేశాల్లో ఉన్న శరతన, ఈ 5 గురితో మాత్రమే, ఈ 5 గురు పిల్లలతో మాత్రమే ఛానల్ని మనం కోట్ల రూపాయలు వెచ్చించి లాభ నష్టాలకు ఆలోచించకుండా ముందుకు పోగలుగుతున్నాం. వితిన్ షార్ట్ టైంలోనే 2 రాష్ట్రాలలో అత్యుత్తమమైన ఛానల్గా నిలబెట్టడానికి ఆ దేవుని కృప, మా అయ్యప్ప స్వామి ఆశీర్వచనాలు, మా ఫ్యామిలీ, మన TS24 న్యూస్ కుటుంబం అందరి ఆకాంక్షల మేరకు బలంగా తయారవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఛానల్ అంటే ఏదైనా ప్రజెంటేషన్ చేయొచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా రేపటి భవిష్యత్తుని ఆలోచించి తీసుకునే నిర్ణయాలను మంచి చేసే విధంగా చూపించాలనుకునే ఉద్దేశంతో TS24 న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసుకోగలిగింది. దేవుడు అప్పుడప్పుడు మన ఇవ్వడంతో TS24 న్యూస్ అంటే తెలంగాణ స్టేట్ అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు తెలుగు స్టేట్స్ గా మారి ఆంధ్రప్రదేశ్ లో కూడా మన ఛానల్ని చూస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, కొంతమంది కాల్స్ కూడా వేసినట్టు చాలా సంతోషమేస్తుంది. అలాంటి అంటే కొన్ని విషయాలు మనం అనుకున్నా కూడా మన పరిధిని, మన బాధ్యతని గుర్తించేలా ఉంటాయి. అందులో భారతీయ ఆంధ్రలో 4 జిల్లాలలో సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. మన రిపోర్టర్లకి సరైన గుర్తింపుతో పాటు కొంతమంది కొత్త నుంచిన ఇబ్బంది పడ్డా, మనం ఇబ్బంది పడి అవసరం కూడా మనం వాళ్ళని ప్లాట్ అనుకుంటున్నంత రిపోర్టర్లు పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కనుక ఇదే స్ఫూర్తితోటి కొద్ది రోజులలోనే దేవుని దయవుంటే షార్ట్ లైట్ వరకు మనం వెళ్ళాలని ఆలోచన ఉంది. చాలా పెద్ద అమౌంట్తో కూడుకున్న పని, కొంతమంది సహకరిస్తా అంటున్నారు, కొందరు సహకరిస్తామని పారిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, పారిపోయేటల గురించి మనం పట్టించుకోమని, మనకున్న ధైర్యంతోటి మనకున్న బలంతోటి మనకున్న శక్తితోటి కొట్టాడాలని, అదే ఉద్యమ స్ఫూర్తి అని భావించి ఉద్యమంలోంచి పుట్టిన ఛానల్ కాబట్టి ఉద్యమకారులను గుర్తుపెట్టుకుంటూ, రైతులను గుర్తుపెట్టుకుంటూ, కళాకారులను గుర్తుపెట్టుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కష్టాలలో విన్నట్టు ఉండాలని
వాళ్ళ రిప్రజెంటేషన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మా జర్నలిస్ట్ మిత్రులకి, నా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ అభ్యర్థిస్తూ, సహృదయంతో అభ్యర్థిస్తూ ఈ క్యాలెండర్ని మా అంటే అయ్యప్ప అంటే స్వామి కలియుగ దైవం అంటారు, అయ్యప్ప మా శేఖర్ అన్న వారి చేతుల మీద, మా అమ్మ మా అక్క ఇలాంటి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగాలి, అదే దైవ నిర్ణయంగా భావిస్తా ఉన్నాను. జై తెలంగాణ.